వ్యక్తిత్వం అంటే ఒకరు నిర్ధారిస్తే వచ్చేది కాదు ఒకరు కించపరిస్తే పోయేది కాదు అది మన నడవడిక మన ప్రవర్తన దాన్ని ఎవ్వరూ ఇవ్వలేరు తీసుకుపోలేరు ఎదుటి వ్యక్తి మనసుని అర్థం చేసుకోలేనప్పుడు వారి మనోభావాలు గౌరవించలేనప్పుడు మనం ఎంత సంపాదించుకున్నా ఎంత ఉన్నత చదువులు పొందినా మనిషిగా ఎదగనట్లే భవిష్యత్తులో ఏం జరుగుతోందని ఎప్పుడు లెక్క పెట్టేవాడు దేనిని సాధించలేడు సత్యమని మంచిదని నీవు అర్థం చేసుకున్న దానిని తక్షణమే ఆచరించు విలువ కోసం విలువలేని చోట ప్రయత్నించడం ఉన్న విలువను వదులుకోవటమే అవుతుంది బాధలు అనేవి గాలి లాంటివి ఇవి లేని చోటంటూ ఏదీ ఉండదు నీ ఒక్కడికే బాధలు ఉన్నట్టు తెగ బాధపడకు చాలామంది అందులోనే ఉండి ఈత కొడుతున్నారని తెలుసుకోమిత్రమా శిఖరాగ్రాన ఉన్నవాడిని చూసి నిరాశ చెందకు తన కూడా ఒక మజిలి ఉన్న చోటు నుండి మొదలు పెట్టాడు గొడుగు వర్షాన్ని ఆపలేదు కాని వర్షంలో తడవకుండా చేస్తుంది ఆత్మవిశ్వాసం అనేది గెలుపులు తీసుకుని రాదు కాని మనసులో ఎటువంటి సవాలనైనా ఎదుర్కొని శక్తినిస్తుంది పనే ఆనందమైతే జీవితం సంతోషం పనే బాధ్యత అయితే జీవితం బానిసత్వం ఏ మంచిని ఏ నమ్మకాన్ని ఏ స్నేహాన్ని ఏ ప్రేమని నువ్వు ఇతరుల నుండి ఆశిస్తావో అవి ముందుగా నీ నుండి ప్రారంభం కావాలి భాష లేనిది బంధం ఉన్నది సృష్టిలో అతి మధురమైనది జీవితంలో మనిషి మరవలేనిది స్నేహం ఒకటే అమ్మ మాట మధురం అమ్మ చేతి వంట అమృతం ఆకలిగా ఉన్న పేదవారికి అన్నం పెట్టినంత పుణ్యకార్యం మరొకటి లేదు నవ్వు వంద బాధలను దూరం చేస్తుంది వెయ్యి మందిని దగ్గర చేస్తుంది అందంగా ఉన్న వారితో కన్నా తన చుట్టూ ఉన్న వారిని ఆనందంగా ఉంచే వారితోనే మన జీవితం సంతోషంగా ఉంటుంది హృదయంలో మాలిన్యం లేకుండా హాయిగా ఉండే జీవితం ఒక్క బాల్యం మాత్రమే గతం మనిషికి పాఠం కావాలి కాని శోకం కాకూడదు గతం నేర్పిన పాఠాలను భవిష్యత్తుకి పునాదులుగా మార్చుకోవాలి కోపం వస్తే ఒక్క క్షణం ఓర్చుకో సమస్యలు వాటంతటా అవే సర్దుకుంటాయి ఓటమి గురించి భయపడకండి ఒక మంచి కారణం కోసం ఓడిపోవడం అన్నది గెలుపుకు మరింత చేరువలో ఉండటం అవుతుంది పని చేయండి పట్టు విడవవద్దు ధైర్యంగా ఉండండి దేన్నైనా ఎలాంటి దాన్నైనా ఎదుర్కోండి జీవితంలో అన్ని రకాల ప్రేమలు అనుభవించిన తరువాత ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించు అమ్మ ప్రేమను మించింది కనబడదు